नमस्कार दर्शनम कार्यक्रमानिकि स्वागतम। ఈ రోజు దర్శనంలో తెలంగాణలోని తొలి సిద్ధి వినాయక ఆలయంగా ప్రసిద్ధి కెక్కిన జహీరాబాద్ లోని రేజింతల్ గ్రామంలో సిద్ధి వినాయక ఆలయం యొక్క పూర్వాత్రాల గురించి మీ కోసం దాదాపు 208 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ ఆలయంలో సిద్ధి వినాయకునికి పైన ఉండే ఛత్రం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది। గర్భాలయంలో ఉండే ఈ స్వామి దక్షిణాభిముఖుడై దర్శనమిచ్చే ఈ సిద్ధి వినాయకుని రూపం చిన్న కొండలాంటి రాతి మీద అస్పష్టంగా ఉంటుంది। గర్భాలయంలో ఉండే ఈ స్వామి దక్షిణాభిముఖుడై దర్శనమిస్తాడు। ఈ సిద్ధి వినాయకుని రూపం చిన్న కొండలాంటి రాతి మీద అస్పష్టంగా ఉంటుంది। ఈ స్వామికి సింధూర వర్ణం పూలమడం వల్ల చూడగానే ముందు మనకు ఆంజనేయ స్వామి గుర్తుకు వస్తాడు। దాదాపు 208 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ ఆలయంలోను సిద్ధి వినాయకునికి పైన ఉండే చట్రం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది। వెనుకున్న సువర్ణ మరక తోరణం దిగువన రజిత మరక తోరణంతో పాటు సూక్ష్మ గణపతి విగ్రహం కూడా ఉంటుంది। ये सिद्धिविनायक मंदिर 217 साल से पुराना मंदिर है। शिवराम पंत सन्यासी पादयात्रा करते हुए उनको सिद्धिविनायक दर्शन दिए है। विशेष बोले तो दक्षिणमुखी है। दक्षिणमुखी रहने से हर कोई भक्त यहाँ पर आकर प्रार्थना करता है। प्रार्थना करे तो 41 दिन का अंदर उनका मनोकामना पूर्ण होती है। और संकष्टि के दिन विशेष पादयात्रा महाराष्ट्र कर्नाटक आंध्र तेलंगाना से हर प्रांत से यहाँ पर लोग आकर दर्शन कर पुनीत होते हैं। और यहाँ पर नित्य अन्नदान प्रसाद प्रातःकाल पूजा माध्यान्ह पूजा सायंकाल पूजा त्रिकाल पूजा होता है। और विशेष बोले तो यहाँ पर जो भी आकर दर्शन कर मन्नत मंगे सो 41 दिन का अंदर उनका मनोकामना पूर्ण होती है। मंगलवार के दिन अंगारिका चौथी बोलकर आता है। जिस दिन मंगलवार के दिन चौथ आए तो उस दिन दर्शन करे तो 21 संकष्टि का पुण्य प्राप्त होता बोलकर उस दिन विशेष आकर यहाँ पर दर्शन करते हैं। यहाँ पर मंगलवार के दिन आकर जो भी भक्त यहाँ पर पूजा विशेष अर्चना आरती और जो भी सेवा करता है उसका मनोकामना पूर्ण होती है। ఈ దేవస్థానం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నుండి 13 కిలోమీటర్ల దూరంలో రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన నాల్కల్ మండలం రేజింతల్ గ్రామ శివార్లో బీదర్ రహదారి పక్కన ఉంది। ఈ దేవాలయం కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా కేంద్రం నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది। వినాయక చవితి సందర్భంగా ఆలయం వినాయకుడి ప్రతిమను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు। చవితి సందర్భంగా శ్రీ సిద్ధి వినాయక ఆలయానికి భక్తులు తమ మొక్కులను తీర్చుకునేందుకు మన రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్రాల నుంచి తరలివచ్చి దైవ దర్శనాలు చేసుకుంటారు। శర్మియా ఇది ప్రాపర్ మార్గంలో ఈడబ్ మందిర్ కాడ జంపడం ఉంటాయి। కొన్ని సంప్రదాయం ఏంటంటే మేము మా తాత ముత్తాలు కాడ తెలి ఉన్నది ఇది చిన్నగుండే 30 సంవత్సరాల పెద్దగైపోయింది। అందరూ చాలా చుట్టూ ఎక్కడెక్కడికి వెళ్ళి మంది వస్తున్నది తెలియదు। కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్ర బొంబాయి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రాజస్థాన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి అంతా వస్తున్నారు ఇక్కడ ముందు అంత। ఒకప్పుడు దట్టమైన కీకారణ్యంగా ఉండే ఈ ప్రాంతానికి శివారం పంతులు అనే యాత్రికుడు కాలినడకన అనేక క్షేత్రాలు దర్శిస్తూ ఈ రేజింతల్ ప్రాంతానికి రాగానే ఎంతో మానసిక ప్రశాంతత కలిగిందట। అందుకే ఆయన చాలా కాలం అక్కడ తపోదీక్షలో ఉన్నాడు। ఆ సమయంలో సిద్ధి వినాయకుడు ఆయనకు తన ఉనికిని తెలియజేసి పూజాదికాలు నిర్వహించమని ఆదేశించాడు। శివరాం పంతులు ఆ ప్రాంతమంతా అన్వేషించి స్వయంపుడిగా వెలసిన సిద్ధి వినాయకుడిని ప్రతిమను దర్శించి బాహ్య ప్రపంచానికి తెలియజేశాడు। అప్పటి నుంచి రేజింతల్ సిద్ధి వినాయకుడు మహావైభవంతో కలకలాడుతూ భక్త కోటిని అనుగ్రహిస్తూనే ఉన్నాడు। ఈ సిద్ధి వినాయకుడు ఏటేటా పెరుగుతూ ఉంటాడని భక్తుల నమ్మకం। వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా। మనం చూస్తున్నటువంటి ఈ శ్రీ సిద్ధి వినాయక ఆలయము చాలా పురాతనమైనటువంటి ఆలయం। సుమారుగా 1723 శాలివాంశకం అంటే 1799 సంవత్సరంలో ఇక్కడ వినాయకుడు స్వయంగా ఉద్భవించి పూజలు అందుకున్నటువంటి స్థలం। పూర్వకాలమందు ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి చింతలగిరి అనే గ్రామం లోపల శివరాం భట్ మహారాజ్ అని చెప్పేసి ఒక భక్తుడు నివసిస్తుండేవాడు। అతడు చిన్నతనం నుండి కూడా వినాయకుని యొక్క వినాయకుని పైన భక్తిభావం
అలాగే గాయత్రి మాత పైన భక్తి భావం గాయత్రి ఉపాసన చేసేటటువంటి వారు చెప్పేది ఏందంటే పూర్వీకులు చెప్పేది ఏందంటే ఆయన పూర్వకాలంలో వరంగల్ నేటి వరంగల్లో విమర్శనానంద స్వామి వారి ఆశ్రమం ఉండేదట మరి ఆ ఆశ్రమంలో ఆయన విద్యను అభ్యసించి ఆ వారి యొక్క గురువు యొక్క ఆజ్ఞ చేత గృహస్థాశ్రమం స్వీకరించిన తర్వాత కొన్ని రోజులకి కొన్ని సంవత్సరాలకి సంసారం పైన విరక్తి చెంది హిమాలయాలకు వెళ్ళి 14 సంవత్సరాల వినాయకుని గురించి తపస్సు చేశాడు మరి ఆ తపస్సుకు మెచ్చినటువంటి భగవంతుడు ఆయనకి ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నేను ఎక్కడైతే మిమ్మల్ని మానసిక ఆవాహనం చేసి పూజ చేస్తానో అక్కడ ప్రత్యక్షమై పూజలు అందుకోవాలనేటటువంటి వరాన్ని కోరాడట మరి ఒక రోజున ఇక్కడికి వచ్చేసాడు ఈ ప్రదేశానికి వచ్చేసాడు సాయం సమయమైంది ఆ రోజున పుష్య శుద్ధ చతుర్థి చతుర్థి అంటే వినాయక వ్రతం ఆ చతుర్థి రోజున వినాయకుని పూజ చేయాలని చెప్పేసి ఉత్తరాభిముఖంగా కూర్చొని మానసిక సంకల్పం చేసినప్పుడు అతనికి ఇచ్చిన వరప్రభావం వలన స్వయంగా వినాయకుడు విచ్చేసి ప్రత్యక్షమై పూజలు అందుకొని శిలారూపంలో వెలిసాడట ఆ శిలారూపమే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పెద్దనైనటువంటి విగ్రహం అప్పుడు వెలిసినప్పుడు 1.5 అడుగులు ఉన్నటువంటి విగ్రహము క్రమక్రమేణా పెరుగుతూ ఈనాటికి 6 అడుగుల స్థాయికి చేరినటువంటి అంటే పెరుగుతూ ఉన్నటువంటి వినాయకుడు తర్వాత దక్షిణాభిముఖంగా ఉన్నటువంటి వినాయకుడు దక్షిణాభిముఖంగా ఉండడం వలన అనేక అద్భుతమైనటువంటి శక్తులు కలిగి ఉన్నటువంటి వారు ఎవరు ఏమి కోరినా గర్భ యొక్క దీక్షలో నైరుతాక రోజుల దీక్ష లోపల వారి యొక్క కోరికలు నెరవేరేటటువంటిది జరుగుతున్నటువంటిది ఇది పూర్వీకుల చెప్పినటువంటిది మరియు నేడు ప్రత్యక్షంగా మనం చూస్తున్నటువంటిది ఈ స్వామివారు అనేక మహిమలు కలిగినటువంటి వారు అనేక భక్తులకు అనేక విధాలుగా వరాల్ని ఇచ్చినటువంటి వినాయకుడు ఈ వినాయకుడిని ప్రతి మంగళవారము సేవించిన సో ప్రత్యేకంగా వారి యొక్క కోరికలు అనేటటువంటి తొందరగా నెరవేరుతున్నాయి మొదట 2.5 అడుగుల ఎత్తు 3 అడుగుల వెడల్పు ఉన్న స్వామివారి విగ్రహం ఇప్పుడు 5.5 అడుగుల ఎత్తు 6 అడుగుల వెడల్పు అయిందని భక్తులు చెబుతుంటారు సకల విఘ్నాలను తొలగించి భక్త కోటికి సర్వ శుభాలు చేకూర్చే స్వామిగా ఈ సిద్ధి వినాయకునికి ఎంతో పేరున్న కారణంగా శ్రీ కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఈ క్షేత్రంలో సంకట చతుర్థి వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు సంకటహర చతుర్థి మంగళవారం కలిసి వస్తే ఇంకా విశేషంగా వేడుకలు జరుగుతాయి పుష్య శుద్ధమి పాఠ్యం నుంచి పుష్య శుద్ధ చతుర్థి వరకు శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి జన్మదినోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి రేజింతల గ్రామ శివారులో శ్రీ సిద్ధి వినాయక స్వామివారి విగ్రహం వెలిసి దాదాపు 217 సంవత్సరాలు అవుతుంది కానీ మాకు ఊహ తెలిసి నుండి అంటే గత 22 సంవత్సరాల నుండి కూడా మేము ఈ ఆలయానికి వస్తూ ఉంటాం మేము 22 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది కానీ ఇప్పుడు అదే సంఖ్య ఇప్పుడు లక్షలాదిగా మారి ప్రతి నెల కూడా లక్షలాది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకోవడం జరుగుతూ ఉన్నది ఇక్కడ కనుక భక్తులు వస్తే తమ యొక్క కోరికలన్నీ ఆ సిద్ధివినాయక స్వామి నెరవేరుస్తాడనే ఆశతోని చుట్టుముట్టు రాష్ట్రాలలో ప్రజలు చాలా దూరం నుండి కూడా వచ్చి తమ కోరికలను చెప్పుకుంటూ నెరవేర్చుకుంటూ పోతారు అలాగే ఈ చుట్టుముట్టు నుండి వచ్చే ప్రజలందరికీ భక్తులందరికీ మేము కూడా ప్రతి నెల సంకటహర చతుర్థి రోజు మా యొక్క సహాయంగా ఈ వారికి అన్నదానం కానీ పాలు పంపిణీ కానీ చేస్తూ ఉంటాం ఎందుకంటే వారు ఎక్కడి నుండో చాలా దూరం నుండి కూడా పాదయాత్రగా ఈ ఆలయానికి తరలివస్తూ ఉంటారు ఆ సిద్ధివినాయక స్వామి కృప కొరకు వారు ఆ విధంగా నడుచుకుంటూ రావడంతో మేము వారికి ఈ సేవలు అనేది చేస్తూ ఉంటాం మేమే కాకుండా ఇక్కడ వచ్చే ప్రతి భక్తులు కూడా చాలా భక్తి శ్రద్ధలతో వచ్చి తమ యొక్క కోరికలను చెప్పుకుంటూ ఆ స్వామివారిని దర్శించుకుంటారు అలాగే రాబోయే కాలంలో ఈ యొక్క సిద్ధివినాయక ఆలయం మరింత అభివృద్ధి చెంది
మరో తిరుపతిగా వెదజిల్లే అవకాశం ఉందని మా యొక్క భక్తుల ఆశ. ఈ వేడుకలు సహస్ర మోదకాలతో 451 గణేశ హవనాలు, శతచండి హవనం, సపాద లక్ష గణేశ గాయత్రి హవనాలతో నిర్వహిస్తారు. ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు ఆది మంగళవారాల్లో వచ్చే అంగారక చతుర్థి పర్వదినం భక్తులకు ఎంతో పవిత్రమైనది. ఆ రోజు వేల సంఖ్యలో భక్తులు పాదయాత్రగా తరలివచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకోవడం ఈ క్షేత్రం ప్రత్యేకత. ఏ శుభకార్యం తలపెట్టినా ఎందరో భక్తులు తొలి పూజ చేయడానికి ఈ స్వామి దగ్గరకు రావడం ఈ క్షేత్రం గొప్పతనం. అందుకే ఈ సింధూర వర్ణ గణపతి భక్తజన పూజ్యుడు, ప్రేమ పాత్రుడు అయ్యాడు. ఇరవై సంవత్సరాలు సంధిస్తాము. అప్పుడు విగ్రహం చిన్నగుండే, గుడి కూడా మొత్తం ఇక్కడంతా లేకుండే చిన్న గుడి ఉండే. ఇప్పుడు వరకు అది పెద్దగా అయింది. అప్పుడు చాలా ఇంత చిన్నగా ఉండే, చిన్న చిన్న. ఇప్పుడు సంవత్సరం తర్వాత చూస్తే పెద్దగా అయితే వస్తుంది. మా బంధువులు అందరు వస్తారు. బీదర్ నుంచి అయితే మొత్తం వస్తారు. మా కరెంటు బీదర్ డిస్టిక్లో మొత్తం ఇక్కడ మంగళవారం సంకట చతుర్థి నాడు అయితే మొత్తం నడుచుకుంటూ వస్తారు అందరూ. ఏం నమ్మకంతో కోరుకుంటే అవుతుంది, అందరు వస్తూ ఉంటాం. మేము యాపే బచ్పన్ సే ఆతే హమారే పితాజీ కే సాత్. యే 217 సాల్ పురానా హై, ఐసా పురాణో మే భీ లిఖా గయా హై. ఔర్ హమ్ లోగ్ యాపే బచ్పన్ సే ఆతే హమారే పితాజీ కే సాత్ సైకిల్ పే ఆతే థే. ఔర్ యే గణపతి కో జబ్ సే ఆ రే యే బఢతా హీ జా రా హై. యే రియల్ మే హమ్ లోగ్ ఫీల్ కరే సో హై కి యాపే గణపతి బఢ రా హై, బఢతా జా రా హై. బహుత్ ఛోటే బచ్పన్ సే ఆతే హై ఔర్ పూజా పునస్కార్ సబ్ కర్కే చలే జాతే థే. యాపే కోయి నహీ రహతా థా. जब से ट्रस्ट लोग ये कर रहे हैं, डेवलप अच्छा हो रहा है. यहाँ पे जो भी मनोकामना रहे सब पूरा होता है, ये तो गारंटी है, इसमें कोई ये नहीं है. చూసారుగా రేజింతల్ గ్రామంలో సిద్ధి వినాయక ఆలయం యొక్క విశిష్టతలు, మరొక ఎపిసోడ్లో మరొక గుడి యొక్క విశిష్టతలతో దర్శనంలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి న్యూస్ నౌ తెలుగు.